దీని పేరు ఏంటండి? ఈ బంగారం అండి. దీని పేరు కిట్టయ్య అంట. కిట్టయ్య మలిపురంలో పెళ్లి చేసి వదిలిపెట్టాను, అద్భుతంగా పెళ్లి చేశాను. సో వ్యూవర్స్ చూస్తారు కదా, ఈ గోపాల్ రాజు గారి దగ్గర కోళ్ళతో పాటు మంచి మంచి ఆవులు కూడా ఉన్నాయండి. ఆవులు, గిత్తదోళ్ళు. దీని పేరు ఏంటండి? ఈ బంగారం అండి. బంగారం అంట. దీని పేరు కూడా పెట్టారు మనసులో. సో అది దాని ఇది లక్ష్మి అండి. దీని పేరు దాని తల్లి అండి. తల్లి అండి. సో దీని మదర్ అంట. బంగారం తల్లి లక్ష్మి. లక్ష్మి. సో మీరు ఈ ఫామ్ కు వచ్చినప్పుడు వీటిని కూడా చూసి పలకరించాలొచ్చు మీరు. ఇది దీని పేరు లక్ష్మి అండి. చాలా మంచి ఆవు అంట. ఎవరిని పొడవదు అది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఒక గిత్తదోడు ఉందండి. ఇదేంటండి? కిట్టయ్య అండి. దీని పేరు కిట్టయ్య అంట. కపిల్ కపిల్ దోడు అండి. చాలా చాలా ప్రేమగా పిలుచుకుంటున్నారు ఇవన్నీ మీరు. చాలా ప్రేమగా పిలుచుకుంటున్నారు. దీని పేరు కిట్టయ్య అంట. కిట్టయ్య. ఇది కూడా లక్ష్మి పిల్ల అండి. కాదండి, లక్ష్మి మనోరాలు అండి. బంగారం కొడుకు. ఓహో, బంగారం బంగారం కొడుకు. అది స్టోరీ. సో త్రీ జనరేషన్స్ అండి. లక్ష్మి, బంగారం, దాని బంగారం. రెండు దూడలు ఉన్నాయండి. మంచి రెండు దూడలు ఉన్నాయి. అంటే ఇంకో గిత్తడు పుట్టిందండి. గోవింద్ అండి దాని పేరు. ఓకే ఓకే. మలిపురంలో పెళ్లి చేసి వదిలిపెట్టాను, అద్భుతంగా పెళ్లి చేశాను. అవునా? అక్కడ వదిలిపెట్టాను. సో మన వ్యూవర్స్ అందరికి స్పెషల్ స్టోరీ అర్థమండి. ఈ లక్ష్మి ఏంటి, బంగారం ఏంటి, కిట్ట ఏంటి, సంగతి అంతా మనం ఒక స్టోరీ పుట్టిందండి. దాని పేరు గాయత్రి అండి. షార్ట్ గాయత్రి కూడా ఉంది. ఎందుకండి? దాని పేరు గాయత్రి అండి. దానికి పెద్దవదండి. లక్ష్మి పుట్టిందా? లక్ష్మి. లక్ష్మి పుట్టిందంట. కుక్కలు కూడా ఏంటి? కుక్కలు, నార్మల్ కుక్కలు అండి. ఏదో పెరిగితే పెంచానండి. ఓకే ఓకే. 10-12 కుక్కలు ఉంటాయండి. ఓకే. శుభ్రంగా అన్ని పెట్టి అన్ని బాగా చూస్తాం. ఓకే ఓకే. ఏదో ప్రేమ అంతే ఏ కాదు ఇది మనకి. ఓకే ఓకే. సో ఇవ్వండి. సో పేరు వెంకటేశ్వర అండి. వెంకటేశ్వర అండి. వీడి పేరు పెద్దోడు అంటాము. ఈ ఆవుల్ని కుక్కల్ని సాగి తీయలేనండి. ఇది పేరు, అది వెంకటరావు అండి అతని పేరు. ఓకే. సో ఈ పేరు నాగన్న అండి. రాజుగారు చెప్పినట్టు ఈయన వీడి పేరు నాగన్న అండి. ఈ కోళ్ళ మేపిన, దూడల మేపిన, కుక్కల మేపిన, ఏదో మన వంతు చూడటం తప్పితే ఆ మొత్తం సాగేది అంత ఆళ్లే. ఇది అంత చాలా అదృష్టంగా భావిస్తాం అండి మేము. ఇది కోల్డ్ గూడ్ అండి. ఇది ఇది అన్ని ఆవుల మధ్యలోనే కోల్డ్ గూడ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కొన్ని కోళ్ళు ఉన్నాయి. ఇక్కడ హైలైలో చూపిస్తాను ఇక్కడ. సో ఇలా ఈ కోళ్ళు అన్నింటిని కూడా ఇలా పెంచుకుంటూ వెళ్తారండి. వీళ్ళు బయట కడతారు, గాబుల్లో వేస్తారు, షెడ్లు వేస్తారు, పెద్ద పెద్ద షెడ్లు వేస్తారండి కోళ్ళకి అన్నింటికి కూడా. అదండి గోపాల్ రాజు గారి మకం. ఓకే. పోడూరు మండలం, పోడూరు విలేజ్. ఓకే. ఇది పాలకొల్లికి 11 కిలోమీటర్లు ఉంటుంది. పనుకు నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. పాలకొల్లికి, మాటేరికి మధ్యలో పోడూరు, కవిటం విలేజ్ వస్తాయి. ఆ పోడూరు విలేజ్లో ఈయన మకం అని ప్రస్తుతానికి. సో